శ్రీమన్నారాయణమూర్తి అంశ లోపల కలికనే భక్తుల ప్రాణాలు జలమించినాడు. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణాయ. అల్లిపాట పాడుతున్నావు, అది ఆటలాడుతున్నావు, ఆ భక్త ప్రాణాలు చెకుడు శివాన శివ భక్తుడు గడగడ గడగడ గడతల చేసుకుంట కుమార శివ భక్తులు వాని భక్తి మనకు ఉన్నదన్నప్పుడు కనుకనే నాయన ఎందెంత చూసా శ్రీమా విష్ణు పరగటువంటి కనుకనే విష్ణు వంశాల పుట్టిన నేను. ఆయన లేని కలిగోగం లేదు, కలిగోగం లేదు, ఆయన లేదు కనుకనే ఎక్కడ చూసిన శ్రీమా విష్ణుమూర్తి ఉన్నాడని ఇటువంటి మాటలు చెప్పినాడు ప్రహ్లాద. నా పొట్ట లోపల పుట్టి నా అన్నం దీని, నా ఉప్పు దీని, నా పప్పు దీని, నా పాట పాడతలేవి, ఇంకోటి పాట అనుభవించబడితే ప్రాణం తీస్తున్నా, నిన్ను మమ్మ రూపం చేస్తున్నా. మరియు మాధవుడు కలికరం అటువంటి కలికరం కత్తి కుక్క ముక్క నరికి నిన్ను ఖరాబు చేసి కాకల గద్దల పాలు చేస్తానంటున్నాడు. అయినా నన్ను చంపిన మంచిదే, నన్ను ప్రాణం తీసిన మంచిదే తండ్రి. బతికలేను కనుకనేవి కొడుక మరి మాత్రమే కనుకనే శ్రీమన్నారాయణమూర్తి శ్రీమా విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు, ఎందులో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నప్పుడు అందుకొట్టి కనుకనేవి నాయన ఈడిపోక దగ్గర మోబిల మోబిలం లోపల కనుకనే ఒక్కో సంభవం ఉన్నది, ఒక్కో సంభవం లోపల నరసింహుడు అందు లోపల కలిగినవి నొగుల పగ్గాలతోనే నరసింహ స్వామిని కట్టి వేసి ఉన్నారయ్యా. ఎట్లా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మోని చూస్తున్నట్టు దేవుడే.